మనం సెకండ్ యూనిట్ చూసుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ యూనిట్లో నిలకడైన లేదా పోషించగల ఆర్థిక అభివృద్ధిని గురించి తెలుసుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్, పోషించగల వృద్ధి అనే భావన గురించి అనేక రకాల నిర్వచనాలు మనకు కనబడతా ఉంటాయి. ఏంటంటే, ప్రస్తుత తరం అవసరాలను తృప్తిపరచుచు భవిష్యత్ తరాల అవసరాలను సంతృప్తిపరచగల శక్తిని తగ్గించకుండా ఉండునదే పోషించగల వృద్ధి అని చెప్పి ఈ నిర్వచనం యొక్క సారాంశం. అంటే మనకున్న సహజ వనరులను ప్రస్తుత తరాల, అంటే ప్రజెంట్ జనరేషన్ యొక్క అవసరాలను సంతృప్తిపరచుచు ఫ్యూచర్ జనరేషన్ యొక్క అవసరాలకే వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా మనం వాటి యొక్క శక్తి ఏమాత్రం తగ్గకుండా మనం ఉపయోగించుకోవటం అనమాట. అయితే ప్రస్తుత తరం వారు తమ అవసరాలను సంతృప్తికరంగా తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారికి అత్యంత శక్తి గల వనరులను మనం అందించడమే పోషించగల ఆర్థిక అభివృద్ధి యొక్క ఆశయం. అంటే ప్రస్తుత యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకుంటూ భవిష్యత్ తరం వారికి సహజ వనరులను క్షీణింపచేయ విధానములను పోషించగల వృద్ధి విధానము అంగీకరించదు. ఉన్న రిసోర్సెస్ అన్నింటిని కూడా ఉపయోగించుకుంటూ తర్వాత మనం ఆ రిసోర్సెస్ మన ఫ్యూచర్ జనరేషన్కి లేకుండా చేయటం వల్ల అక్కడ మన భవిష్యత్తు తరము చాలా మటుకు మనకు ఉన్న రిసోర్సెస్ అన్నింటిని కూడా మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సమాజం యొక్క మానవ నిర్మిత మూలధనము మ్యాన్ మేడ్ క్యాపిటల్, మానవ మూలధనం హ్యూమన్ క్యాపిటల్, సహజ వనరుల సంపద న్యాచురల్ క్యాపిటల్ని పరిరక్షించాలి అనేది మనకి ఇక్కడ ఈ పోషించగల వృద్ధి సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు. అయితే ఇక్కడ పోషించగల వృద్ధిలోని ముఖ్య అంశాలని మనం ఆర్థిక, సామాజిక మరియు సహజ అంశాలుగా వర్గీకరించవచ్చు. అందులో ఆర్థిక అంశాలను చూద్దాం. ఏంటంటే ఎకనామిక్ పరంగా చూస్తే అందులో వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెంచుట, ప్రజల మౌలిక అవసరాలను తీర్చుట, పేదరికాన్ని నిర్మూలించుట, సమానత్వం వృద్ధి చేయటం, అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక ఆదాయ సంపదలోని పంపిణీలను అసమానతలు తొలగించుట, ఇవన్నీ కూడా భవిష్యత్ తరం వారికి ఏమాత్రం నష్టం కలగకుండా చూడాలి. మరి సామాజిక ఆశయాలు ఏంటో చూద్దాం. సామాజిక సంపద వనరులు మరియు అవకాశాలు ఇవన్నీ కూడా సమాజంలోని ప్రజలందరూ కూడా సమానంగా పొందవాలి. అంటే సహజ వనరులన్నిటినీ మనం రక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించి మనం వాటిని అభివృద్ధి చేసి ప్రస్తుత తరం వారికి భవిష్యత్ తరం వారికి తప్పనిసరిగా పర్యావరణాన్ని అందించవలసిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆర్థిక అభివృద్ధికి, ఆర్థిక వృద్ధి యొక్క పోషకత్వం పెరిగే కొలది క్రమేణా మూడు ముఖ్య అంశాలు ఇవి ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. అందులో ఏంటి చూసుకుంటే, రూల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, బలమైన మరియు బలహీనమైన పోషించగల వృద్ధి, స్ట్రాంగ్ అండ్ వీక్ సస్టైనబిలిటీ, తర్వాత భౌతిక ఫిజికల్ హ్యూమన్ మానవ మరియు సహజ మూలధన స్టాక్ కాలానుగత క్షీణించింది. అంటే బలహీనమైన పోషక వృద్ధి, సహజ మూలధన స్టాకు కాలానుగతంగా క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోషక వృద్ధి సిద్ధాంతంలో మరికొందరు ఆర్థికవేత్తలు ఏమని ప్రతిపాదించారంటే, మొత్తం మీద క్షీణించిన పర్యావరణం మరియు ఇతర మూలధన స్టాకును ప్రస్తుత తరం వారు భవిష్యత్ తరం వారికి అందజేయటే పోషక వృద్ధి అని చెప్పి దీని యొక్క సారాంశం అని చెప్పి ఆర్థికవేత్తలు మనకి వివరించి చెప్పడం జరిగింది. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, మనకి పోషక వృద్ధికి కొన్ని సూచనలు ప్రతిపాదించారు అతను. ఏమని చెప్పారు, జీడిపి రేటు పెరుగుదల, జనాభా స్థిరత్వము, మానవ వనరుల అభివృద్ధి సూచిక, పరిశుద్ధమైన గాలి సూచిక, శక్తి సాంద్రత, పునఃసృష్టి శక్తి శాతం, తర్వాత రవాణా సాంద్రత, అటవీ విస్తీర్ణత, నీటి వనరుల ఉపయోగము, ఇవన్నీ కూడా మనము బలహీనతను, అంటే ఇవన్నీ కూడా మనకు పోషక వృద్ధికి సూచికలు. ఇవన్నీ కూడా వీటిని అన్నిటిని కూడా ఏం చేయాలంటే బలహీనం చేయకుండా బలంగా ఉండేటట్లుగా వీటిని మనం చూస్తూ ఉండాలి. అలా కాకుండా ఆచార్య హెర్మన్ డిలే అనే అర్థశాస్త్రవేత్త పోషక వృద్ధిని సాధించడానికి ఇంకొన్ని సూత్రాలను చెప్పాడు. ఏం చెప్పాడు, జనాభా పెరుగుదల, పర్యావరణం పరించగల శక్తిని పరిమితం చేయటం, సాంకేతిక అభివృద్ధిని పెంచాలి, రెన్యువబుల్ రిసోర్సెస్ యొక్క ఉపయోగాన్ని మనం చూసుకోవాలి, పునఃసృష్టి లేని అంటే నాన్ రెన్యువబుల్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి, తర్వాత ప్రజల అవగాహనలో కూడా మార్పులు రావాలి, ప్రజల అవగాహనలోనూ అభిప్రాయాల్లోనూ కూడా మార్పులు అనేవి తప్పనిసరిగా తీసుకురావాలి. ఇంకా మనకు చూసుకున్నట్లయితే ప్రాంతీయ పరంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయంగా, స్థానికంగా సంస్థలు కూడా పోషక వృద్ధి లక్ష్యాలను మనం నిర్ణయించాలి. పోషక వృద్ధికి వచ్చే అడ్డంకులన్నిటిని పూర్తిగా తొలగించాలి. అభివృద్ధి అనే భావనకు మదింపు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన గుణకం అనేది ప్రధానంగా ఉండాలి.
పోషక వృద్ధికి అనుగుణమైన పెట్టుబడి నిర్ణయాలను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. గ్రామీణ మరి పట్టణీకరణ వృద్ధిని కూడా నియంత్రణ చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ పోషక వృద్ధి సిద్ధాంతంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ పోషక వృద్ధి అనేది నేడు ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. పోషక వృద్ధి మరియు పర్యావరణం ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మానవ వనరుల యొక్క మనుగడ అనేది మనుగడకి పోషక వృద్ధి అనేది అత్యవసరం. మానవుడు ప్రకృతి మరియు వృద్ధి మూడు అంశాలు కూడా ఒకదాంట్లో ఒకటి ఇమిడివి ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ మూడు ఒకే రకంగా ఒకటిగా పనిచేయటం కోసం పోషక వృద్ధి అనేది సాధించడం అదేనండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధించడము చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం, సంతులిత వృద్ధి సిద్ధాంతం. సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే ఆర్థిక అభివృద్ధికి వనరుల కేటాయింపు విషయంలో మనకి రెండు విభిన్న దృక్పథాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటది సంతులిత వృద్ధి సిద్ధాంతము, అసంతులిత వృద్ధి సిద్ధాంతం, బ్యాలెన్స్డ్ గ్రోత్, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ అని చెప్పి మనకు రెండు రకాలైన అంశాలు కనబడుతూ ఉంటాయి. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా సారి చెప్పిన ఆర్థికవేత్త రాగ్నర్ నక్స్, ఇతను ఏమని చెప్పాడంటే వెనుకబడిన దేశాల్లో ఆర్థిక అభివృద్ధి పయనించు మార్గము, పెట్టుబడి స్వరూపము, పెట్టుబడి పరిమాణమునకు సంబంధించిన సంఘటిత వ్యూహమును సంతులిత వృద్ధి సిద్ధాంతంలో నక్స వివరించాడు. అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటున్నాయి, లేకపోతే ఆర్థిక అభివృద్ధి ఎలా వెళుతుంది, ఇవన్నీ కూడా లేకపోతే వాటి యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా సంతులిత వృద్ధి సిద్ధాంతంలో నక్స వివరించడం జరిగింది. అయితే ఆర్థిక వ్యవస్థలు, ఇతను ఏం చెప్తున్నాడంటే ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను ఒకేసారి అభివృద్ధి పరచాలి అని చెప్పి సంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క సారాంశం. అంటే వివిధ పరిశ్రమల్లో మూలధన పెట్టుబడులు పెట్టాలి. రోస్టెన్ స్టీవ్ రోడన ప్రతిపాదించిన బలమైన ప్రభుత్వం బిగ్ బుష్ థియరీ అనే సిద్ధాంతము, లెబన్ స్ట్రీన్ ప్రతిపాదించిన కనీస పెట్టుబడి ప్రయత్నము సిద్ధాంతంలోని అంశాలను కూడా నక్స్ ఏం చేశాడంటే పరిగణలోకి తీసుకొని సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని అమలు పరచడం అనేది జరుగుతూ ఉంది. సంతులిత వృద్ధి సిద్ధాంతం సమర్థించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే చూసుకుంటే పేదరిక విషవలయాలు, వెనుకబడిన దేశాలు దాదాపుగా అన్ని దేశాలు కూడా పేదరిక విషవలయాల్లో చిక్కుకొని ఉన్నాయి. వీటిని ఛేదించడానికి ఏమవసరమవుతాయి, పరిశ్రమలు అవసరమవుతాయి. ఎందుకంటే చాలా త్వరగా పరిశ్రమలను స్థాపించడం వల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది, దానివల్ల దానిలో ఉద్యోగిత అవకాశాలు కూడా కల్పిస్తారు. కాబట్టి ఎప్పుడైతే అందరికీ ఉద్యోగిత అవకాశాలు కల్పించబడతాయో ఆటోమేటిక్గా మనకు పేదరికం అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక అభివృద్ధి సమతౌల్యం సాధించడం, అంటే ఆర్థిక అభివృద్ధి సమతౌల్య మార్గంలో పయనించాలన్నా కానీ మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతం మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి మనకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏవో కొన్ని రంగాల్లో పెట్టుబడి పెడతాం వల్ల ఒక రంగంలో మిగులు మరొక రంగంలో కొరత అనేది ఏర్పడటానికి అవకాశం ఉంది. అలా కాకుండా అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడి పెడటం వల్ల సమతౌల్యం సాధించవచ్చు అని చెప్పి సంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వ్యవసాయము పరిశ్రమల మధ్య కూడా సమతౌల్యం అనేది ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలన్నీ కూడా మనకి చాలా మటుకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్నాయి. కాబట్టి పరిశ్రమలకి వ్యవసాయ రంగానికి మధ్య మంచి సమతౌల్యం కూడా తప్పనిసరిగా ఏర్పాటు అయ్యాలి. తర్వాత ఉత్పత్తి వ్యయాల తగ్గుదల, అంటే సంతులిత వృద్ధి సిద్ధాంతాల వల్ల ఉత్పత్తి వ్యయాలు కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో అన్ని సంస్థలు ఒకేసారి పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందించడం వల్ల ఏమవుతుందంటే వాటికి అయ్యే ఉత్పత్తి వ్యయాలు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత స్వదేశీ విదేశీ వ్యాపారాల మధ్య కూడా సంతులిత నెలకొల్పడానికి అవకాశం ఉంది. తర్వాత పరిశ్రమల భారీ ఉత్పత్తి ఆదాలు పెంచడం, అంటే అంతర్గత మరియు బహిర్గత భారీ ఉత్పత్తి ఆదాలను పొందడానికి కూడా సంతులిత వృద్ధి సిద్ధాంతం అవసరం. అంటే ఎక్స్టర్నల్ ఎకానమీస్, ఇంటర్నల్ ఎకానమీస్ వీటన్నిటి మధ్య కూడా సంతులిత వృద్ధి అనేది ఎక్కువ అవకాశం ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఉత్పత్తి వ్యయాలు కూడా తగ్గుతూ ఉంటాయి. తర్వాత పరిశ్రమలు పరస్పర పూరకాలుగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగాన్ని చూసుకుంటే ఇవి రెండు ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇవి పరస్పర పూరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానండి, అన్ని రంగాలను ఒకేసారి అభివృద్ధి చేయాలి, లేని యెడల ఉత్పాదకాలు మరియు డిమాండ్లో కొరతలు అనేవి మనకి ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే
మనకి స్వయం ప్రేరిత పెట్టుబడి లేకపోతే అసంతులిత అభివృద్ధి స్వయం ప్రేరిత పెట్టుబడిని కూడా పెంచడానికి అవకాశం ఉంది. తర్వాత అంతర్జాతీయ వ్యాపారంలో ప్రత్యేకీకరణ సాధించడానికి కూడా, అంటే మనకున్న ప్రాథమిక రంగ ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయటం వల్ల కూడా మనం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉందని చెప్పి రాగ్నక్స్ వివరించడం జరిగింది. కాబట్టి పైన చెప్పిన అంటే సంతులిత ఉద్ది సిద్ధాంతాన్ని సమర్థించడానికి కారణాలు వెనుకబడిన దేశాల్లో ఆర్థికాభివృద్ధికి సంతులిత వృద్ధి సిద్ధాంతం అని చెప్పి నక్స్ వివరించడం జరిగింది. అయితే డిమాండ్ సప్లైల సంతులన కూడా సంతులిత వృద్ధి సిద్ధాంతం ఆవశ్యకంగా కూడా ఉండడానికి మనకి చూడొచ్చు అన్నమాట. అయితే ఇతను చెప్పిన సిద్ధాంతాన్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇతను చెప్పిన సిద్ధాంతంపై కూడా కొన్ని విమర్శలు అనేవి రావడానికి అవకాశం ఉంది. ఏంటి ఆ విమర్శలు అంటే, సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థపై అధునాతన పారిశ్రామిక వ్యవస్థను నెలకొల్పడము అవుతుంది. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే సాంప్రదాయ హిస్టారికల్గా అంటే క్లాసికల్గా ఉన్న ఎకానమీపై ఆర్థిక వ్యవస్థపై అధునాతన కొత్త నూతన పద్ధతులను పారిశ్రామిక వ్యవస్థను నెలకొల్పడం అంటే ఒక అంతస్తే బాగోలేని భవనంపై రెండో అంతస్తులు నియమించడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో ఇక్కడ కూడా అలాంటి నష్టమే జరుగుతుందని చెప్పి అర్థశాస్త్రవేత్తలు విమర్శించడం జరిగింది. తర్వాత వనరుల కొరత, వనరుల రంగంలో అసమతౌల్యం కూడా ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వెనుకబడిన దేశాలు ఉద్యమిత భావాలు ఎక్కువగా ఉంటాయి, నైపుణ్యం గల శ్రామికులు కొరతగా ఉంటారు, మూలధనం అలాగే ఉత్పత్తి కారకాలు కూడా చాలా కొరతగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, అభివృద్ధి సాధించడానికి అవకాశం లేదు. పైగా అన్ని రంగాలను ఒకేసారి అభివృద్ధి చెందించాలని ఇతను చెప్పడం జరుగుతుంది, కానీ అది సాధ్యం కాదు. దానివల్ల ఏంటంటే అనేక రకాలైన ఉత్పత్తి అవరోధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు వేస్ట్ వృధా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏ రంగానికి కూడా తగినంత మూలధనం అనేది మనకు లభించదు. ఎందుకంటే ఈ దేశాల్లో అన్నీ అంటే మూలధనం కానీ శ్రామికులు కానీ అన్నీ కూడా కొరతగా ఉండడం వల్ల, కొరతగా ఉన్న మూలధనాలని అన్ని రంగాలకి కేటాయించడం వల్ల ఏమవుతుందంటే ఏ రంగానికి కూడా తగినంత మూలధనం లభించడానికి అవకాశం లేదు. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే అన్ని రంగాలను ఒకేసారి అభివృద్ధి చెందుతాయనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం చూద్దాం. ఈ రెండు రంగాల మీద ఒకేసారి పెట్టుబడులు పెట్టాము, కానీ పారిశ్రామిక రంగం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ రంగం వెనుకబడిపోయి ఉంటుంది. కారణం ఏంటి అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆహార ఉత్పత్తులు రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ పారిశ్రామిక రంగంలో మనం ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత త్వరగా అభివృద్ధి అనేది సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ధరలు ఉత్పత్తి వ్యయాలు పెరగవచ్చు. అంటే వనరుల కొరత వల్ల ఏమవుతుందంటే మనకి అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ధరలు ఉత్పత్తి వ్యయాలు పెరగడానికి అవకాశం ఉండదు. తర్వాత అభివృద్ధి పరచబడిన పరిశ్రమలు పరస్పర పూరకాలు కావచ్చు కాకపోవచ్చు. అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము ఒకదానిపైన ఒకటి ఆధారపడి పరస్పర పూరకాలుగా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం, కానీ అది ఒక్కొక్కసారి జరగని పరిస్థితి అని చెప్పి మనకి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆర్థికాభివృద్ధిని సంతులిత వృద్ధి ద్వారానే సాధించగలమనే అభిప్రాయాన్ని ఆచార్య సింగర్ మరియు హర్ష్మన్ పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరిగింది. ఆర్థికాభివృద్ధి అనేది కేవలం సంతులిత సిద్ధాంతం మాత్ర ద్వారా జరుగుతుందన్న అంశాన్ని మనకు ఆచార్య సింగర్ మరియు హర్ష్మన్ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆదాయ వ్యత్యాసాలు, ఎందుకంటే సంతులిత వృద్ధి పెరిగినందువల్ల ఆదాయ సంపదల వ్యత్యాసాలని ఇక్కడ మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది యొక్క లక్ష్యం ఏంటంటే ఉత్పత్తి లక్ష్యం ఏంటంటే లాభాలను గరిష్టించాలి, లాభాలను ఎక్కువగా అర్జించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఆలోచిస్తూ లాభాలను గడించాలనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టుబడులు పెట్టేస్తూ ఉండడం వల్ల కొన్ని పరిశ్రమలు వెనకబడిపోయే పరిస్థితి ఏర్పడి ఆదాయ వ్యత్యాసాలు అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. పై కారణాల వల్ల ఏమైందంటే వెనుకబడిన దేశాలకు సంతులిత వృద్ధి సిద్ధాంతము అవసరం కాదు అని చెప్పి చాలామంది అర్థశాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ భారతదేశం యొక్క ప్రణాళికల్లో సంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క వ్యూహము అనుసరించబడింది, అది గుర్తుంచుకోండి బాగా. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా భారతదేశం యొక్క ప్రణాళికలు రూపొందించేటప్పుడు ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క వ్యూహాన్ని అనుసరించే వీళ్ళు ప్రణాళికలు అనేవి రూపొందించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి
మనకి రాగ్ నక్స్ చెప్పినటువంటి ఈ సంతులిత వృద్ధి, రాజ్ఞ నక్స్ చెప్పినటువంటి సంతులిత వృద్ధి సిద్ధాంతము వ్యవసాయ రంగానికి ఏమాత్రము కూడా ఇది వర్తించదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టామంటే దానికి తగ్గట్టుగా పెట్టుబడులు, దాని వ్యవసాయ ఉత్పత్తులు రానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ముందు ఏ రంగం వెనకబడిపోయింది, ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుగా అని ఆలోచించాలి, కానీ అన్ని రంగాలని ఏకకాలంలో అభివృద్ధి పరచాలని అనే సిద్ధాంతాన్ని, అనే ఈ సంతులిత వృత్తి సిద్ధాంతాన్ని అనేక మంది అర్థశాస్త్రవేత్తలు విమర్శించడం జరిగింది.